చెన్నై మహానగరం ఇప్పుడు మరోసారి నీటి మునిగింది గత నలభై ఎనిమిది గంటలుగా కురిసిన భారీ వర్షాలకు మూడు వందల ప్రాంతాలు నీటి మునిగాయి స్టాప్ గా కురుస్తున్న భారీ వర్షంతో చెన్నై సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోని వేల ఇళ్ళు ముప్పునకు గురయ్యాయి రోడ్లపై నడుం లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి కార్లు బైక్స్ వరద నీటిలో మునిగిపోయాయి సహాయచారాలు కొనసాగుతున్నా మరోవైపు భారీ వర్షం పడుతూనే ఉండడంతో అంతా గందరగోళంగా మారింది చెన్నై నగరంతో పాటు చెంగలపట్టు కాంచీపురం తిరువల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి ఉరుములు మెరుపులు తీవ్రతతో బాగా కనిపించింది అక్కడ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు ఇక తరమణి అడియార్ తదితర ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి నీళ్లు వెళ్లాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా జోన్లలో వరద తీవ్రత పెరుగుతూ ఉండడంతో విపత్తు నివారణ సిబ్బంది జీసీసీ యాంత్రంగం ఫైర్ రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు లోతట్టు ప్రాంత వాసుల్ని పునరావాస కేంద్రాలు కూడా తరలించారు తమిళనాడులోని పుదుకొట్టయి జిల్లాలో కుడుమియన్ మండలంలో అత్యధికంగా పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గుమ్మడిపూండి ఎన్నూరులో పది సెంటీమీటర్లు నమోదైంది చెన్నైలోని మనలి మలల్ కొత్తరూరు टीवी के नगर రాయపురంతో పాటు పొన్నూరులో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాలకు చెన్నై సిటీలో పదకొండు సబ్ వేలను అధికారులు మూసివేశారు మెట్రో రైలు సర్వీసులను సైతం తాత్కాలికంగా రద్దు చేశారు వరద సహాయ చర్యల్లో పదహారు వేల మంది వాలంటీర్లు సేవలు అందిస్తున్నా ఏమాత్ర జనాలకు ఊరట లభించడం లేదు చెన్నై నగరంలో తొమ్మిది వందల ఎనభై పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు భారీ వర్షం నేపథ్యంలో పలు విమానాలను రద్దు చేశారు ఇప్పటికే నాలుగు అంతరాష్ట్ర రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది రైల్వే శాఖ పూర్తిగా స్తంభించడంతో ప్రయాణాలు చిక్కుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాలతో చెన్నైలో స్కూల్స్ కాలేజీలు ఇతర ఎడ్యుకేషన్ అన్ని ఇన్స్టిట్యూట్స్కు సెలవులు ఇచ్చారు అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ చెన్నై కార్పొరేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు రాబోయే రెండు రోజుల్లో చెన్నై సమీపంలోని తీవ్ర వాయుగుండం తీరం దాటుతుండటంతో మరో మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అవసరమైన సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు ఇతర సంస్థలు కూడా మూసివేయాలని అధికారులు ఆదేశించారు వర్షాల కారణంగా వరదలు పోటెత్తే అవకాశం ఉండడంతో తమ వాహనాలు పాడవకుండా చెన్నై వాసులు తమ కార్లను బ్రిడ్జ్ను ఆర్పై ఫ్లైఓవర్లపై పార్కింగ్ చేస్తున్నారు బ్రిడ్జిలపై వాహనాలను పార్కింగ్ చేయొద్దని జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్న వాహన యజమానులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు వాహనాలు పాడైతే రిపేర్ చేయించుకునేందుకు అయ్యే ఖర్చుతో పోలిస్తే జరిమానాలు కట్టడం సులభమని భావిస్తున్న యజమానులు బ్రిడ్జిలపై వాహనాలను పార్కింగ్ చేసి వెళ్ళిపోతున్నారు మరీ ముఖ్యంగా వరద ప్రభావం ఉండే అవకాశం ఉన్న వెలచేరు బ్రిడ్జిలపై ఎక్కడ చూసినా పార్క్ చేసిన వాహన క్యూలే దర్శనమిస్తున్నాయి